హలో ఎవ్రీవన్ సో వన్ సెకండ్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు సో ఈ వీడియోలో మనం ఏంటంటే జామెట్రీ యొక్క క్లాస్ అనేది కంటిన్యూ చేయబోతున్నాం సో ఈరోజు మనం జామెట్రీ యొక్క క్లాస్ ఫోర్లో ఉన్నాం సో ఈ క్లాస్ ఫోర్లో మనం ఏంటంటే ఒక కొత్త కాన్సెప్ట్ అనేది నేర్చుకోబోతున్నాం ఏంటా కాన్సెప్ట్ అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ పారలల్ లైన్స్ ఏంటి కాన్సెప్ట్ ఆఫ్ ప్యాలల్ లైన్స్ సో ఈ ప్యాల లైన్స్ కాన్సెప్ట్లో ఏంటంటే ఏవైతే మనకు లైన్స్ అనేవి కనిపిస్తున్నాయో ఈ లైన్స్ అన్నీ కూడా ఏంటంటే ప్యాలల్ లైన్స్ అంటే ఇక్కడ చూడండి ఏడి ఈజ్ ప్యారలల్ టు బీఈ ఈజ్ పార్లల్ టు సిఎఫ్ అంటే ఈ త్రీ లైన్స్ ఏంటంటే ప్యారలల్ ఓకేనా అండ్ దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ఒక లాగా ఒక ట్రాన్స్వర్సల్ లైన్ లాగా ఇలాగా ఏంటంటే లైన్స్ అనేవి ఇలాగొకటి ఇలాగొకటి లైన్స్ అనేవి వెళ్తున్నాయి ఓకేనా సో ఈ లైన్స్ అనేవి వెళ్తున్నాయి సో ఇలాగా వెళ్తే ఏంటంటే ఒక చిన్న ప్రాపర్టీ లేదా ఒక చిన్న కాన్సెప్ట్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే ఇక్కడ రేషియోస్ ఏవైతే ఉంటాయో ఆ రేషియోస్ అనేవి సేమ్గా ఉంటాయి ఏముంటాయి రేషియోస్ అనేవి సేమ్గా ఉంటాయి లెటర్సే ఇక్కడ ఏబి ఓకేనా ఏబి అనేది టూ రేషియో అయితే సో బీసీ టూ రేషియో త్రీ అయితే ఏబి అండ్ బీసీ అనేది టూ రేషియో త్రీ అయితే అదేవిధంగా డిఈఈఎఫ్ కూడా డిఈఈఎఫ్ కూడా ఇది కూడా టూ రేషియో త్రీ ఇదేంటి రేషియోస్ నెంబర్స్ కాదు ఓకేనా రేషియోస్ ఓకేనా సో ఇదే కాన్సెప్ట్ ఏంటంటే ఇదే కాన్సెప్ట్ మనం ఏంటంటే ట్రయాంగిల్స్లో కూడా యూజ్ చేస్తాం ఏంటంటే ఎప్పుడైతే ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ అనేవి ఇలాగా వెళ్తూ ఇలాగా వెళ్తూ వెళ్తూ ఏమవుతుందంటే ఒక ట్రాంగిల్ అనేది ఫామ్ అవుతుంది సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే సిమ్లర్ ట్రాంగిల్స్ ఒక కాన్సెప్ట్ అనేది వస్తుంది సో అదేంటంటే మనం ట్రాంగిల్స్ సపరేట్గా డిస్కస్ చేద్దాం సో ఇప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఇలా గనుక వెళ్తే ఏదైతే ఈ రేషియోస్ అనేవి ఉంటాయో ఆ రేషియోస్ అనేవి సేమ్గా ఉంటాయి ఏబిబీసీ డిఈఈఫ్ అంటే ఇక్కడ రేషియో ఇక్కడ రేషియో రెండు కూడా సేమ్గా ఉంటాయి అదేవిధంగా అదే విధంగా వీటి యొక్క హైట్స్ కూడా అంటే ఇప్పుడు ఈ లైన్స్ మధ్యలోంచి నేను ఒక పర్పెండికులర్ వేసాను అనుకోండి ఇలాగా ఒక పర్పెండికులర్ వేశాను సో ఓకేనా ఇది ఇది పర్పెండికులర్ ఇది పర్పెండికులర్ అంటే వీటి మధ్య డిస్టెన్స్ ఓకేనా వీటి మధ్య డిస్టెన్స్ ఈ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ కూడా సేమ్గా ఉంటుంది సో ఇది కూడా ఏ రేషియోలో ఉంటుంది దిస్ విల్ ఆల్సో బీ ఇన్ టూ రేషియో త్రీ ఇది కూడా మనకేంటంటే టూ రేషియో త్రీలో ఉంటుంది ఓకేనా టూ రేషియో త్రీలో ఉంటుంది క్లియర్ సో ఇది దీని వెనుకున్న కాన్సెప్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఓకేనా ఏబి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను లెటర్స్ ఇది వచ్చేసరికి టెన్ ఓకేనా ఇది టెన్ ఇది ఫిఫ్టీన్ ఇది టెన్ ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ సో ఇక్కడ మనకు వచ్చేసరికి వాల్యూ ఫార్టీ ఫైవ్ ఉంది డిఈ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఉంది మనం ఈఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇంతవరకు మనం ఎన్ని నేర్చుకున్నాం ఏదైతే రేషియోస్ ఉంటాయో అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే రేషియో ఉంటుందో రైట్ సైడ్ కూడా అదే రేషియో ఉంటుంది సో అదే మనం అప్లై చేయాలి సో అప్లై చేద్దాం సో రేషియోస్ కనుక మనం చూస్తే సో ఇది వచ్చేసరికి ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ అవునా ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్ సారీ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ అంటే ఇది టూ రేషియో త్రీలో అంటే ఇక్కడ కూడా ఏ రేషియోలో ఉండాలి టూ రేషియో త్రీలో ఉండాలి అవునా దిస్ షుడ్ ఆల్సో బీ ఇన్ టూ రేషియో త్రీ అవునా సో ఇక్కడ టూ పార్ట్స్ అనేది ఫార్టీ ఫైవ్ అయితే ఓకేనా టూ పార్ట్స్ అనేది ఫార్టీ ఫైవ్ అయితే వన్ పార్ట్ ఏమవుతుంది సార్ టూ పార్ట్స్ అనేది ఫార్టీ ఫైవ్ అయితే వన్ పార్ట్ వచ్చేసరికి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అవుతుంది అవునా సో ఇది ఇంటూ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అంటే వన్ పార్ట్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అదేవిధంగా మనం త్రీ పార్ట్స్ని ఏం చేయాలి త్రీ ఇంటూ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ చేయాలి సో త్రీ ఇంటూ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ కనుక మనం చేస్తే సో ఇక్కడ సిక్స్టీ సిక్స్ ఒక వన్ పాయింట్ ఫైవ్ మనకి ఎంత వస్తుంది సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఆన్సర్ ఈ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇలాగా చేయొచ్చు దిస్ ఇస్ ద ఫస్ట్ మెథడ్ రేషియో ఏంటి టూ రేషియో త్రీ ఇది కూడా టూ రేషియో త్రీ అర్థమైందా క్లియర్ కదా అర్థమైంది కదా ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ మనం ఇదే విధంగా ఇదే విధంగా దీన్ని మనం ఏంటంటే డైరెక్ట్గా కూడా చేయొచ్చు డైరెక్ట్గా కూడా చేయొచ్చు ఎలా చేయొచ్చు చూడండి నేను చెప్తాను డైరెక్ట్ కూడా చేయొచ్చు సో ఇక్కడ రెండు లైన్స్ అనేవి తీసుకుందాం మనం ఇక్కడ ఒక లైన్ తీసుకుందాం ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్సల్ ఇలా వెళ్ళింది ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్సల్ ఇలా వెళ్ళింది సో ఈ కాన్సెప్ట్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని రఫ్ చేసేస్తున్నాను ఓకేనా సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకేముంది టెన్ ఉంది ఇక్కడ ఏముంది ఫిఫ్టీన్ అవునా టెన్ ఫిఫ్టీన్ ఇది వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ మనకు తెలిసింది ఏంటి మనకు తెలిసింది ఏంటంటే ఇవి రెండు అండ్ ఇవి రెండు ఇవి రెండు రెండు అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా సేమ్ రేషియోనే పాటిస్తాయి నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా రిలేషన్ చూస్తాను డైరెక్ట్గా ఏం చేస్తాను రిలేషన్ అనేది చూస్తాను అంటే టెన్ నుంచి ఎంత అయింది ఫార్టీ ఫైవ్ అయింది టెన్ నుంచి ఏమైంది ఫార్టీ ఫైవ్ అయింది అంటే ఎంత ఇంక్రీజ్ ఎంత మల్టి మల్టీప్లయింగ్ ఫ్యాక్టరీ ఏంటి ఇక్కడ టెన్ నుంచి ఫార్టీ ఫైవ్ అయింది అంటే ఇక్కడ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ సో ఫోర్ అండ్ హాఫ్ అనేది మనం మల్టీప్లై చేయాలి అదేవిధంగా ఇక్కడ కూడా మనం మల్టీప్లయింగ్ ఫ్యాక్టరీ ఎంత ఫోర్ పాయింట్ ఫైవ్ మల్టీప్లై చేయండి సో ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫోర్ ద సిక్స్టీ అవునా ఫిఫ్టీన్ ఫోర్ దా సిక్స్టీ ఫిఫ్టీన్ ఫైవ్ ద సెవెంటీ ఫైవ్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ సో సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సో ఇలాగైనా చేయొచ్చు ఇలాగైనా చేయొచ్చు సో రెండు మెథడ్స్లో మనం ఏదైనా చేయొచ్చు రేషియో ప్రకారంగా వెళ్తారా సో టూ రేషియో త్రీ టూ పార్ట్స్ అనేది ఫార్టీ ఫైవ్ అయితే త్రీ పార్ట్స్ ఎంత అవుతుంది సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అవుతుంది లేదు సార్ నేను డైరెక్ట్గా ఇలాగే చూస్తాను అంటే టెన్ నుంచి ఏమైంది ఫార్టీ ఫైవ్ అంటే ఇంటూ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎంత సార్ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ కాబట్టి నేను కింద కూడా ఫోర్ పాయింట్ ఫైవ్తో మల్టీప్లై చేయాలి సో రెండు మెథడ్స్ కూడా మనం నేర్చుకున్నాం ఇది వచ్చేసరికి మెథడ్ వన్ ఇది వచ్చేసరికి మెథడ్ టూ సో క్వశ్చన్ని బట్టి మనం ఏంటంటే మెథడ్ అనేది అప్లై చేద్దాం క్లియర్ సో ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి చూద్దాం సో ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఒక క్వశ్చన్ అనేది కనిపించింది సో ఇక్కడ మనం ఏం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో మెథడ్ చేద్దాం దీన్ని సో రేషియో మెథడ్ అండ్ డైరెక్ట్ మెథడ్ రెండు కూడా అప్లై చేద్దాం సో ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఉంది సో ట్వంటీ ఫైవ్ అనేది ఫైవ్ ఫైవ్ ఆ ట్వంటీ ఫైవ్ ఫైవ్ త్రీజా ఫిఫ్టీన్ అవునా ఫైవ్ త్రీజ్ ఆ ఫిఫ్టీన్ సో ఇక్కడ కూడా సేమ్ అదే రేషియోస్ ఉండాలి సో ఇక్కడ కూడా ఫైవ్ రేషియో త్రీ ఉండాలి అవునా ఫైవ్ రేషియో త్రీ సో ఇక్కడ నేను ఏం చేయాలి ఫైవ్ నుంచి ఎంత అయింది ఇక్కడ ఫార్టీ అయింది అంటే ఫైవ్ అనేది ఫార్టీ ఫైవ్ అనేది ఫార్టీ అయితే ఇక్కడ ఏమైనా టూ ఇన్ టూ ఎయిట్ మల్టీప్లయింగ్ బై ఎయిట్ అయింది సో ఫైవ్ ఎయిట్స్ ఆ ఫార్టీ అదేవిధంగా త్రీ పార్ట్స్ సో ఫైవ్ పార్ట్స్ అనేది ఫార్టీ అయితే త్రీ పార్ట్స్ ఏమవుతుంది త్రీ ఇంటూ ఎయిట్ త్రీ ఎయిట్స్ ఎంత ట్వంటీ ఫోర్ సో ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇస్ ద ఆన్సర్ లేదు సార్ నేను డైరెక్ట్గా చెక్ చేస్తాను అంటే ట్వంటీ ఫైవ్ అనేది ఫార్టీ అయింది సో ఇక్కడ మనం మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది కొంచెం ఇది అవుతుంది సో మల్టీప్లాయింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఫార్టీ అపాన్ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ సో ఎయిట్ బై ఫైవ్ ఇస్ ద మల్టిప్లాయింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఎంత ఎయిట్ అపాన్ ఫైవ్ అనేది మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ కూడా మనం ఏం చేయాలి ఎయిట్ అపాన్ ఫైవ్తో సో ఇంటూ ఎయిట్ బై ఫైవ్ అనేది మల్టీప్లాయింగ్ ఫ్యాక్టర్ చేయాలి సో రెండిట్లో ఏదైనా చేయొచ్చు బట్ ఇక్కడ ఫస్ట్ మెథడ్ అనేది మనకు ఈజీగా ఉంది కాబట్టి మనం ఫస్ట్ మెథడ్ అనేది ఫాలో అవుతాం ఓకేనా సో మల్టిప్లాయింగ్ ఫ్యాక్టర్ అయినా చూడొచ్చు లేదా డైరెక్ట్గా రేషియో ప్రకారంగా అయినా వెళ్ళొచ్చు ఓకేనా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ ఇది ఎగ్జాంపుల్స్ ఏవి కూడా ఇక్కడ చూడండి రేషియో చూద్దామా రేషియోస్ చూద్దాం ఇక్కడ చూడండి థర్టీన్ థర్టీన్ థర్టీ నైన్ ఫిఫ్టీ టూ సో థర్టీన్ థర్టీ నైన్ ఫిఫ్టీ టూ ఈ మూడు కూడా ఏ టేబుల్తో డివిజిబుల్ అవుతాయి సార్ ఆబ్వియస్లీ ఈ త్రీ నెంబర్స్ కూడా థర్టీన్ టేబుల్తో డివిజిబుల్ అవుతాయి సో థర్టీన్ వన్సా థర్టీన్ థర్టీన్ త్రీసా థర్టీ నైన్ థర్టీన్ ఫోర్జా ఫిఫ్టీ టూ అవునా అవును ఇలా చేయచ్చు రేషియోస్ ఎలా ఉంటాయి వన్ రేషియో త్రీ రేషియో ఫోర్ అవునా వన్ రేషియో త్రీ రేషియో ఫోర్ కానీ కానీ నేను రేషియో ప్రకారంగా కాకుండా రేషియో ప్రకారం కాకుండా డైరెక్ట్గా వెళ్తే ఏమవుతుంది చూడండి సో థర్టీ నైన్ అనేది నైన్టీన్ పాయింట్ ఫైవ్ అయింది థర్టీ నైన్ అనేది ఏమైంది నైన్టీన్ పాయింట్ ఫైవ్ అంటే నైన్టీన్ పాయింట్ ఫైవ్కి డబల్ లేదా థర్టీ నైన్కి హాఫ్ ఏంటి నైన్టీన్ పాయింట్ ఫైవ్ అంటే ఇక్కడ మల్టీప్లాయింగ్ ఫ్యాక్టర్ ఏంటి సింపుల్గా మల్టీప్లాయింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి వన్ బై టూ అంటే నేనేం చేయాలి వన్ బై టూతో మల్టీప్లై చేయాలి అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని నేను హాఫ్ చేస్తా నాకు ఈ సైడ్ ఇట్ సైడ్ వాల్యూస్ వచ్చేస్తాయి సో ఇక్కడ డైరెక్ట్గా హాఫ్ చేసేద్దాం సో థర్టీన్ ఇంటూ వన్ బై టూ సో థర్టీన్ యొక్క మల్టీప్లాయింగ్ ఫ్యాక్టరీ అంత వన్ బై టూ సో థర్టీన్లో హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సిక్స్ పాయింట్ ఫైవ్ లేదు సార్ నేను త్రీ అనేది ఓకేనా త్రీ అనేది నైన్టీన్ పాయింట్ ఫైవ్ అయింది సో ఒక్కొక్క పార్ట్ త్రీ రేషియోస్ త్రీ రేషియోస్ అనేది నైన్టీన్ పాయింట్ ఫైవ్ అయితే ఒక్కొక్క పార్ట్ ఎంత సరే ఒక్కొక్క పార్ట్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఫైవ్ సో నాకు కావాల్సింది వన్ పార్టే సో వన్ పార్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ సో ఫోర్ పార్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ అలాగైనా చేయొచ్చు ఇప్పుడు ఫిఫ్టీ టూకి హాఫ్ ఫిఫ్టీ టూలో సగం ఎంత ఫిఫ్టీ టూలో సగం ఓకేనా కొన్నిసార్లు మనం ఏంటంటే డైరెక్ట్ రేషియో చూడడం అనేది కొంచెం లెంతి అవుతుంది అందుకే మనం రేషియో అనేది కూడా నేర్చుకుంటున్నాం ఓకేనా సో ఇందులో హాఫ్ కనుక చేస్తే ట్వంటీ సిక్స్ ఆ ఎస్ ట్వంటీ సిక్స్ సో ఆన్సర్ సిక్స్ పాయింట్ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ మనకేంటంటే పర్పెడికులర్లర్లర్లర్లర్ డిస్టెన్సెస్ ఇచ్చాడు సో ఈ పర్పెటిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసరికి ఏ వీటికి నేమ్స్ ఇద్దాం ఏబిసిడి ఈఎఫ్ కదా ఇది పి ఇది వచ్చేసరికి క్యూ ఇది వచ్చేసరికి ఆర్ సో ద లెంత్ ఆఫ్ పీక్యూ పీక్యూ యొక్క లెంత్ వచ్చేసరికి థర్టీ ఫోర్ క్యూఆర్ యొక్క లెంత్ క్యూఆర్ యొక్క లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ ఓకేనా ఇవి రెండు వాల్యూస్ ఇచ్చాడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే డిఈఎఫ్ ఈఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఈఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో ఇక్కడ చూడండి థర్టీ ఫోర్ ఫిఫ్టీ వన్ ఏ టేబుల్తో డివిజబుల్ అవుతున్నాయి ఏమైనా క్యాన్సిలేషన్ చేయొచ్చా ఎస్ చేయొచ్చు దీంతో సెవెంటీన్తో

అంతే కదా ట్వంటీ ఫోర్ సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ చేయాలి త్రీ మల్టిప్లైడ్ బై ట్వంటీ ఫోర్ సో సిక్స్టీ సిక్స్ ఫోర్ దా ఫోర్ త్రీ దా ట్వెల్వ్ సిక్స్టీ ఒక టువెల్ సెవెంటీ టూ అవునా సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఆన్సర్ ఈజ్ సెవెంటీ టూ ఓకేనా క్లియర్ అర్థమైంది కదా కాన్సెప్ట్ అర్థమైంది కదా సో ఏ విధంగా మనము ఎలాగా ఈ రేషియోస్ అనేవి ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా సేమ్గా ఉంటాయి సో సేమ్ రేషియోస్ ఉన్నప్పుడు రేషియోస్ అయినా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఈ రేషియోస్ అయినా తీసుకోవచ్చు డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఓకేనా సో ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని మనం తీసుకుందాం క్లియర్ నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్కి వద్దాం సో క్వశ్చన్ నెంబర్ ఎగ్జాంపుల్ నెంబర్ నైన్టీన్ క్వ ఎగ్జాంపుల్ నెంబర్ నైన్టీన్ ఇక్కడ చూడండి ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో పీక్యూ ఇస్ ప్యాలెల్ టు ఇస్ ప్యాలెల్ టు టీయూ ఇస్ ప్యాలర్ టు వీడబ్ల్యూ పిఆర్ ఇస్ ట్వంటీ వన్ సో లెంత్ ఆఫ్ పీఆర్ ఎంత ఇది ట్వంటీ వన్ అంట దిస్ ఇస్ ట్వంటీ వన్ ఆర్టీ ఆర్టీ వాల్యూ వాల్యూ ఆఫ్ ఆర్టీఈస్ ట్వంటీ సెవెన్ ఇది వచ్చేసరికి ట్వంటీ సెవెన్ అంట టీవీ టీవీ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ సార్ టీవీ ఫిఫ్టీ వన్ రూపీస్కి వస్తుందా అంటే ఇక్కడ ఇస్తున్నాడు ఫిఫ్టీ వన్ సెంటీమీటర్స్ అంట సార్ టీవీ వచ్చేసరికి ఇంచెస్లో కదా సార్ మా ఇంట్లో ఎయిటీ ఫైవ్ ఇంచెస్ థర్టీ టూ ఇంచెస్ ఫార్టీ త్రీ ఇంచెస్ ఆ ఇంచెస్ టీవీ ఉంది కానీ ఇక్కడ ఫిఫ్టీ వన్ సెంటీమీటర్స్ టీవీ ఉంది ఓకే నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు కానీ ఇచ్చింది ఏంటి ఇక్కడ క్యూడబ్ల్యూ ఇచ్చాడు క్యూడబ్ల్యూ అంటే ఈ టోటల్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ టోటల్ లెంత్ అనేది ఇచ్చాడు సో టోటల్ లెంత్ ఎంత వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ వన్ ఓకేనా సో ఇప్పుడు ఏం చేద్దాం రేషోస్ చూద్దాం రేషోస్ కనుక నేను చూస్తే రేషోస్ సో ట్వంటీ వన్ థర్టీ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ వన్ త్రీతో క్యాన్సల్ అవుతాయా ఎస్ క్యాన్సిల్ అవుతాయి త్రీతో క్యాన్సల్ చేద్దాం త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ త్రీ వన్ జా త్రీ త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ సో సెవెంటీ సో సెవెన్ రేషియో నైన్ రేషియో సెవెంటీన్ సో ఇక్కడ కూడా రేషియోస్ ఎలా ఉంటాయి సార్ ఇక్కడ కూడా రేషియోస్ అనేవి సెవెన్ రేషియో నైన్ రేషియో సెవెంటీన్గానే ఉంటాయి అవునా సెవెన్ రేషియో నైన్ రేషియో సెవెంటీన్ కానీ ఇక్కడ మనకు ఇండివిజువల్ క్యూఎస్ ఇచ్చాడా ఎస్యూ ఇచ్చాడా యూడబ్ల్యూ ఇచ్చాడా ఇవ్వలేదు కానీ మొత్తం ఇచ్చాడు క్యూడబ్ల్యూ అంటే మొత్తం లెంత్ అంటే టోటల్ రేషియోస్ ఎంత ఇక్కడ సెవెన్ ప్లస్ నైన్ ప్లస్ సెవెంటీన్ సో టోటల్ రేషియోస్ ఎంత సెవెన్ ప్లస్ నైన్ ప్లస్ సెవెంటీన్ రేషియోస్ వచ్చేసరికి వన్ ట్వంటీ వన్ ఇచ్చాడు అవునా వన్ ట్వంటీ వన్ సో ఇక్కడ యాడ్ చేయండి సెవెన్ ప్లస్ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఒక థర్టీ త్రీ సో థర్టీ త్రీ యూనిట్స్ వచ్చేసరికి థర్టీ త్రీ యూనిట్స్ వచ్చేసరికి వన్ ట్వంటీ వన్ కానీ మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ నైన్ యూనిట్స్ కావాలి ఇక్కడ అడిగింది ఏంటి ఎస్యూ ఎస్యూ అంతా నైన్ యూనిట్స్ సో ఎస్యూ అనేది నైన్ యూనిట్స్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది క్రాస్ మల్టీప్లై చేస్తే వన్ ట్వంటీ వన్ అపాన్ థర్టీ త్రీ మల్టీప్లైడ్ బై నైన్ అంతే కదా సో క్యాన్సల్ చేసేద్దాం త్రీ లెవెన్జా త్రీ త్రీజా లెవెన్ లెవెన్జా జా లెవెన్ త్రీజా థర్టీ త్రీ సో ఆర్ ఆన్సర్ ఈజ్ థర్టీ త్రీ ఆన్సర్ ఏమవుతుంది థర్టీ త్రీ సో ఎస్యూ వాల్యూ వాల్యూ ఆఫ్ ఎస్యూ ఈజ్ ఈక్వల్స్ టు థర్టీ త్రీ ఓకేనా సో థర్టీ త్రీ యూనిట్స్ అనేది వన్ ట్వంటీ వన్ అయితే నైన్ యూనిట్స్ ఏమవుతుంది ఇది సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి థర్టీ త్రీ సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ క్లియర్ నా కమింగ్ టు దట్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకేంటంటే కొంచెం లెంత్ ఉన్నట్టుంది చూద్దాం ఓకేనా సో ఏది ఇచ్చాడు ఏంటి అని ఏబీ స్పాలూ ఇస్ స్పాలల్ టు ఈఎఫ్ ప్యాలల్ టు జిఎఫ్ సో ఈ లైన్స్ అన్నీ కూడా మనకేంటంటే జిహెచ్ ఇది జిఎఫ్ కాదు జిహెచ్ అది ఓకేనా జిహెచ్ సో బీహెచ్ వాల్యూ వాల్యూ ఆఫ్ బిహెచ్ బిహెచ్ వచ్చేసరికి వన్ ఎయిటీ ఎయిట్ అంట సో అంటే ఈ లెంత్ మొత్తం లెంత్ ఆఫ్ దిస్ వాల్యూ ఈజ్ వన్ ఎయిటీ ఎయిట్ నెక్స్ట్ ఏసీ అంతా ఏసీ వచ్చేసరికి ట్వంటీ వన్ నెక్స్ట్ సిఈ సీఈ ఈజ్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ సిఈ లెంత్ వచ్చేసరికి ట్వెల్వ్ క్యూఆర్ క్యూఆర్ చూడండి క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిటీన్ సో ఏదైతే డేటా ఇచ్చాడో అది రాద్దాం క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎయిటీన్ ఆర్ఎస్ ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఆర్ఎస్ ఈజ్ ట్వంటీ వన్ వాల్యూ ఆఫ్ ఆర్ఎస్ అంతా ట్వంటీ వన్ అవునా క్లియరా నెక్స్ట్ ఇప్పుడు ఒక్కోటి నిదానంగా సాల్వ్ చేద్దాం ఓకేనా సో దీన్ని మనం సాల్వ్ చేయడానికంటే ముందు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి క్వశ్చన్స్లో అంటే ఇక్కడ ట్వంటీ వన్ ఇక్కడ ట్వెల్వ్ ఇక్కడ టెన్ ఇక్కడ ట్వంటీ వన్ సో ఇదే నేను ఏం చేస్తానంటే కొంచెం సింప్లిఫైడ్ వాల్యూస్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ అనేది ఓకేనా ఆ శాంపుల్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం దాని తర్వాత ఈ క్వశ్చన్ వద్దాం సో ఈ శాంపుల్ క్వశ్చన్ చూడండి ఇక్కడ శాంపుల్ క్వశ్చన్లో ఏసీ ఈ వాల్యూస్ ఇచ్చాడు మనకు అవునా ఈ వాల్యూస్ ఇచ్చాడు సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ ఏదైతే ఏసీసీఈ ఉందో ఇది వన్ రేషియో త్రీలో ఉంది ఇది ఏ రేషియోలో ఉంది వన్ రేషియో త్రీ సో రేషియోస్ అయినా చూడొచ్చు లేదా డైరెక్ట్గానే చెప్పొచ్చు మీరు సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇది వన్ రేషియో త్రీలో ఉంది ఓకే ఇది కూడా ఎలా ఉండాలి ఇది కూడా వన్ రేషియో త్రీలో ఉండాలి ఓకేనా పీక్యూ క్యూఆర్ కూడా వన్ రేషియో త్రీలో ఉండాలి బీడీడిఎఫ్ కూడా వన్ రేషియో త్రీలో ఉండాలి అవునా సో ఆ విధంగా మనం గనక చేస్తే ఇది చూడండి వన్ రేషియో త్రీ ఇది కూడా వన్ రేషియో త్రీలో ఉండాలి అవునా సో త్రీ పార్ట్స్ అనేది ఫార్టీ ఫైవ్ అయితే త్రీ పార్ట్స్ అనేది ఫార్టీ ఫైవ్ అయితే వన్ పార్ట్ ఏమవుతుంది సార్ త్రీ పార్ట్స్ ఫార్టీ ఫైవ్ అయితే వన్ పార్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ సో ఈ వాల్యూ వచ్చేసింది అవునా వన్ పార్ట్ అనేది థర్టీ అయితే ఓకేనా వన్ పార్ట్ థర్టీ అయితే త్రీ పార్ట్స్ ఏమవుతుంది సార్ వన్ పార్ట్ థర్టీ అయితే త్రీ పార్ట్స్ వచ్చేసరికి నైంటీ అవుతుంది ఈ వాల్యూ కూడా వచ్చేసింది ఓకేనా ఈ వాల్యూ కూడా వచ్చేసింది సో ఇప్పుడు ఈ రేషోస్ అనేది మనం రఫ్ చేసేద్దాం అయిపోయింది ఈ రేషోస్ రఫ్ అనేది చేసేద్దాం క్లియరా క్లియర్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా చూద్దాం సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఉంది ఇది వచ్చేసరికి టువెల్ ఉంది సో ఏదైనా రేషియో క్యాన్సల్ అవుతుందా సో త్రీతో పోతుందా ఎస్ త్రీ ఫోర్ జా టూవెల్ త్రీ ఫోర్ జా టూవెల్వ్ త్రీ వన్ ఝా త్రీ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ అంతే కదా త్రీ వన్ ఝా త్రీ త్రీ ఫైవ్ దా ఫిఫ్టీన్ సో ఇది ఎలా ఉండాలి ఫిఫ్టీన్ రేషియో ఫోర్లో ఉండాలి అంటే కింద ఏవైతే ఉన్నాయో సో ఇవి ఈ రెండు అయిపోయాయి దీన్ని వదిలేయండి మర్చిపోండి ఇంకా ఇవి రెండు అయిపోయాయి సో పైన ఏవైతే ఫస్ట్ టూ వాల్యూస్ అయిపోయి సో లాస్ట్ టూ వాల్యూస్ అంటే ఇది ఫిఫ్టీన్ రేషియో ఫోర్లో ఉండాలి అవునా ఇవి ఎలా ఉండాలి ఫిఫ్టీన్ రేషియో ఫోర్ ఇక్కడ కూడా ఎలా ఉండాలి ఫిఫ్టీన్ రేషియో ఫోర్లో ఉండాలి ఇక్కడ కూడా ఫిఫ్టీన్ రేషియో ఫోర్లో ఉండాలి అవునా అవును సో ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ పార్ట్స్ అనేది థర్టీ అయితే ఎంత ఫిఫ్టీన్ పార్ట్స్ అనేది థర్టీ అయితే ఫోర్ పార్ట్స్ ఏమవుతుంది ఫిఫ్టీన్ టూ జార్ థర్టీ కాబట్టి ఫోర్ టూ జా ఎయిట్ సో ఈ వాల్యూ వచ్చేసరికి ఎయిట్ వచ్చేసింది అవునా నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్టీన్ పార్ట్స్ అనేది నైంటీ అయితే సో నైంటీ అనేది ఫిఫ్టీన్ అయితే ఎంత ఎంత అవుతుంది వన్ వన్ పార్ట్ సో ఫిఫ్టీన్ సిక్సా నైంటీ సో ఇంటూ సిక్స్ అదేవిధంగా ఇక్కడ ఏమవుతుంది ఫోర్ సిగ్జా ఫోర్ సిగ్జా ట్వంటీ ఫోర్ అంతే ఫోర్ సిక్సా ట్వంటీ ఫోర్ అర్థమైందా అర్థమైంది కదా కాన్సెప్ట్ ఎస్ క్లియర్ సార్ సో నేనేం చేస్తాను ఫస్ట్ ఏదో ఒక రెండు తీసుకున్నాను ఆ రెండు రేషియోస్ నుంచి ఆ ఏవైతే లైన్ ఉందో ఆ మొత్తం అనేది ఫిల్ చేసేసాను అవునా దాన్ని మొత్తాన్ని ఫిల్ చేసేసాను అదేవిధంగా మిగతా ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వన్ సెకండ్ వన్ తీసుకున్నాను దాని తర్వాత సెకండ్ థర్డ్ తీసుకున్నాను ఇలాగే తీసుకోవాలని రూల్ లేదు ఫస్ట్ థర్డ్ అయినా తీసుకోవచ్చు సెకండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఓకేనా సో ఇలా చేసేసామా చేసాను నెక్స్ట్ ఇదే క్వశ్చన్ని ఇదే క్వశ్చన్ని మనము డైరెక్ట్గా డైరెక్ట్గా కూడా చేయొచ్చు ఎలాగా సో ఇక్కడ చూడండి ఇక్కడ వాల్యూస్ వచ్చేసా మాకు నేను రఫ్ చేస్తున్నాను నేను ఇవి రఫ్ చేస్తున్నాను క్లియరా నెక్స్ట్ ఎలా చేయొచ్చు డైరెక్ట్గా సో ఇక్కడ చూడండి థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ అయింది థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ అయింది అంటే ఇక్కడ ఏమైంది థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ అయ్యింది అంటే ఇక్కడ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అవునా ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అంటే లెఫ్ట్ లైన్ నుంచి మిడిల్ లైన్కి లెఫ్ట్ లైన్ నుంచి మిడిల్ లైన్కి ప్రతి వాల్యూ అనేది వన్ పాయింట్ ఫైవ్ చేంజ్ అవుతుంది అంతే కదా వన్ పాయింట్ ఫైవ్ సో టెన్కి వన్ పాయింట్ ఫైవ్ ఎంత సార్ టెన్కి వన్ పాయింట్ ఫైవ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ క్లియర్ అయిపోయింది ఓకేనా నెక్స్ట్ నేను లెటెస్టే దిస్ ఈజ్ ఎక్స్ ఎక్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ సో ఎక్స్కి నేను వన్ పాయింట్ ఫైవ్తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది ట్వెల్వ్ వస్తుంది అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది సో ఫిఫ్టీన్ ఎయిట్ జా ఫిఫ్టీన్ ఎయిట్ జా వన్ ట్వంటీ కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనకు ఏమొస్తుంది ఎయిట్ వస్తుంది సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ఎయిట్ అర్థమైందా వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎయిట్ క్లియర్ క్లియర్ ఒక సెకండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ సో లెఫ్ట్ నుంచి మిడిల్ లైన్ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ మిడిల్ లైన్ నుంచి రైట్కి ఓకేనా మిడిల్ నుంచి రైట్కి మనం చూస్తే సో మిడిల్ నుంచి రైట్కి ఎలా రిలేషన్ ఉంది ఫిఫ్టీన్ అనేది ఏమైంది థర్టీ అయింది అంటే ఇక్కడ ఏం జరిగింది మల్టీప్లైడ్ బై టూ అంటే ఈ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఇంటూ టూ అయింది సో ఇంటూ టూ ఫ్యాక్టర్ సో ఫార్టీ ఫైవ్ కూడా ఏమవుతుంది ఇంటూ టూ ఫార్టీ ఫైవ్ టూజా నైంటీ అదేవిధంగా టువెల్వ్ టూజా టువెల్వ్ టూజా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సో ఒకే క్వశ్చన్ని మనం రెండు విధాలుగా చేసాం రేషియోస్గా చేసాం అదే విధంగా ఇది కూడా చేశాం ఓకేనా మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ ద్వారా కూడా చేశాం ఓకేనా సో ఇప్పుడు ఈ ఏదైతే మన క్వశ్చన్ ఉందో దాన్ని సాల్వ్ చేద్దాం దాన్ని మనం ఏం చేద్దాం సాల్వ్ చేద్దాం సో ఓకేనా సో ఏదైనా మీరు ఫాలో చేయొచ్చు మీరు ఇష్టం ఏదైనా చేయొచ్చు సో ఇక్కడ నేనేం చేస్తాను ఏదైతే నాకు ఈజీగా కనిపిస్తుంటుందో దాన్ని తీసుకుంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటంటే రేషియోస్ అనేవి ఈజీగా కనిపిస్తున్నాయి సో రేషియో కనుక మనం చూస్తే ఇది వచ్చేసరికి త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ త్రీ ఫోర్ జా టువెల్ అవునా సో ఇది సెవెన్ రేషియో ఫోర్లో ఉంది సెవెన్ రేషియో ఫోర్ సో అప్పుడు ఇది కూడా ఎలా ఉండాలి సెవెన్ రేషియో ఫోర్లో ఉండాలి సెవెన్ రేషియో ఫోర్ సో ఫోర్ పార్ట్స్ అనేది ఎయిటీన్ అయితే సో ఎయిటీన్ అనేది ఫోర్ పార్ట్స్ అయితే నాకు ఎంత కావాలి సెవెన్ పార్ట్స్ కావాలి సో ఫోర్తో నేను క్యాన్సలేషన్ కనుక చేస్తే ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఫైవ్ సో సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ త్రీ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇక్కడ వచ్చేసరికి వన్ థర్టీ వన్ పాయింట్ ఫైవ్ సో ఇక్కడ పీక్యూ వాల్యూ వచ్చేసరికి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఈజీ పీక్యూ డిఎఫ్ సో ఈజీ కావాలి ఈజీ ఎక్కడ ఈజీ ఎస్ ఈజీ నెక్స్ట్ పీక్యూ మనకు కావాల్సింది మనం రస్ చేస్తాం డిఎఫ్ డిఎఫ్ కావాలి ఈ మూడు వాల్యూస్ నేను కనుక్కొని దాని నుంచి నేనేం చేయాలి ఇక్కడ వచ్చేసరికి రేషియో అనేది వాల్యూస్ అనేవి యాడ్ చేయాలి ఓకేనా సో ఈ పీక్యూ ఫైండ్ అవుట్ చేసాం మనం సో పీక్యూ అనేది వచ్చేసింది సో రేషోస్ అనేవి రఫ్ చేసేయండి ఓకేనా రేషోస్ రఫ్ చేసేయండి నెక్స్ట్ నేనేం ఫైండ్ అవుట్ చేయాలి ఇది వచ్చేసరికి ఈ వాల్యూ ఈజీ ఫైండ్ అవుట్ చేద్దాం సో ఈజీ నేను ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండు రేషోస్ చూడండి ఇదేంటి ఎయిటీన్ ఇది వచ్చేసరికి ట్వంటీ వన్ సో ఎయిటీన్ ట్వంటీ వన్ త్రీతో ఆన్సర్ అవుతా ఎస్ త్రీ సిక్స్ ఆర్ త్రీ సెవెన్ ట్వంటీ వన్ సో ఇది ఏ రేషియోలో ఉంది సిక్స్ రేషియో సెవెన్ ఇది ఏ రేషియోలో ఉంది సిక్స్ రేషియో సెవెన్ సో ఇది సిక్స్ రేషియో సెవెన్ అయితే దిస్ ఈజ్ ఇఫ్ దిస్ ఈజ్ సిక్స్ రేషియో సెవెన్ ఇది కూడా ఎలా ఉండాలి సిక్స్ రేషియో సెవెన్లో ఉండాలి ఇది కూడా ఎలా ఉండాలి సిక్స్ రేషియో సెవెన్లో ఉండాలి సో సిక్స్ టూజా టువల్ సెవెన్ టూజా ఎంత ఫోర్టీన్ సెవెన్ టూజా ఎంత ఫోర్టీన్ ఓకేనా సో ఈ వాల్యూ కూడా వచ్చేసింది ఈ వాల్యూ కూడా మనకేంటంటే వచ్చేసింది ఓకేనా క్లియర్ నెక్స్ట్ ఇప్పుడు నేను డిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి సో డిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం కంటే ముందు మనం ఏం చేద్దామంటే ఈ ఏసీసీఈఈ మొత్తం రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం సో ట్వంటీ వన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఏదైనా క్యాన్సిల్ పోతుందా త్రీతో పోతుందా త్రీ సెవెన్ దా త్రీ ఫోర్ దా ఫోర్టీన్ అనేది పోదు టూతో పోతుందా పోదు సో ఇది దేంతో కూడా క్యాన్సిల్ కాదు అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు ఇది ట్వంటీ వన్ రేషియోస్ ఉంటుంది ఇది ట్వెల్వ్ రేషియోస్ ఉంటుంది ఇది వచ్చేసరికి ఫోర్టీన్ రేషియోస్ అనేది ఉంటుంది సో మొత్తం యాడ్ చేయండి ట్వంటీ థర్టీ ఫార్టీ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ సో టోటల్ ఫార్టీ సెవెన్ అంటే వన్ ఎయిటీ ఎయిట్ అనేది వన్ ఎయిటీ ఎయిట్ అనేది టోటల్గా ఫార్టీ సెవెన్ పార్ట్స్లో డివైడ్ చేస్తే నాకు కావాల్సింది ఏంటి టువెల్వ్ పార్ట్స్ కావాలి నాకు డిఎఫ్ మాత్రమే కావు సో టువెల్వ్ సో ఫార్టీ సెవెన్తో కనుక మనం చేస్తే ఫార్టీ సెవెన్ ఫోర్జా ఇక్కడ చూడండి ఫార్టీ సెవెన్ ఇంటూ ఫోర్ వన్ సిక్స్టీ ఫోర్ సెవెన్ జార్ ట్వంటీ ఎయిట్ వన్ ఎయిటీ ఎయిట్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఫోర్ టువల్వ్ ఫోర్ జార్ ఎంత ఫార్టీ ఎయిట్ సో డిఎఫ్ వాల్యూ వాల్యూ ఆఫ్ డిఎఫ్ ఎంత సో వాల్యూ ఆఫ్ డిఎఫ్ ఈస్ ఫార్టీ ఎయిట్ అంతే కదా వాల్యూ ఆఫ్ డిఎఫ్ ఎంత ఫార్టీ ఎయిట్ సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది సార్ ఆర్ ఆన్సర్ విల్ బి సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మనకు అవసరం లేదు మన ఆన్సర్ వచ్చేసరికి ఈజీ వాల్యూ ఆఫ్ ఈజీ అంతా ఫోర్టీన్ ప్లస్ పీక్యూ పీక్యూ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేసాం థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ప్లస్ డిఎఫ్ డిఎఫ్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ టోటల్ ఎంత సో ఫార్టీ సెవెంటీ ఎయిటీ ఎయిటీ నైన్ నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ అంతే కదా నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ క్లియర్ అర్థమైందా ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ క్వశ్చన్ చూడడానికే చాలా లెంతిగా కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మీరు ఈ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుంటే మనం వెంటనే చేసేయచ్చు అలాగని చెప్పేసి ఇలాగే చేయాలని కాదు సో మీరు డైరెక్ట్గా మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేసినా చేయవచ్చు ఓకేనా క్లియర్ నా కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి పారలల్ లైన్స్ ఇన్ ట్రెపీజియం అంటే ఒక ట్రెపీజియంలో ఓకేనా ట్రెపీజియంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏబి అనేది ప్యార్లల్ ఈఎఫ్ అనేది ప్యారలల్ సిడీ అనేది ప్యారలల్ ఈ మూడు లైన్స్ పార్లల్ ఈ త్రీ లైన్స్ అనేది ప్యా సో నార్మల్గా ఏంటంటే మనకు ట్రిపీజియం ఇచ్చేస్తాడు ఇందులో ఏం చెప్తాడంటే ఏబి ఈస్ ప్యారలల్ టు సీడి అంటాడు అండ్ మనం ఏం చేస్తామంటే ఒక నా క్వశ్చన్లో ఏం చెప్తాడంటే వీ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ లైన్ ఈఎఫ్ సో ఒక లైన్ ఈఎఫ్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తాం ఎలా కన్స్ట్రక్ట్ చేశామంటే సచ్ దట్ ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏబి ఆర్ ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు సీడీ ఇలా చేస్తారు నెక్స్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఈఎఫ్ సో ఈఎఫ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈఎఫ్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దీనికి ఒక మెథడ్ అనేది ఉంది సో లెటెస్టే ఇది వచ్చేసరికి మెథడ్ వన్ అందాం మెథడ్ వన్ సో మెథడ్ వన్ ఏం చెప్తుందంటే ఎప్పుడైనా కూడా ఒక ట్రెపీజియం అనేది ఇలా గనక ఉంటే ట్రెపీజియం అనేది ఇలా గనక ఉంటే ఇక్కడ వాల్యూస్ ఇలా ఉన్నాయి సో లెటెస్టే ఇది వచ్చేసరికి ఎం ఇది వచ్చేసరికి ఎన్ సో ఇది ఎం ఇది ఎన్ ఈ వాల్యూ వచ్చేసరికి ఏ ఈ వాల్యూ వచ్చేసరికి బి ఈ వాల్యూ ఎంత ఏ ఈ వాల్యూ బి ఇలాగా ఉందనుకోండి మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే బీతో ఎన్ని ఏతో మల్టిప్లై చేస్తాం ఎమ్ బితో ఎన్ని ఏతో మల్టిప్లై చేస్తాం సో డైరెక్ట్గా మన ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది మార్ ఆన్సర్ విల్ బి ఎంబి ప్లస్ ఎన్ఏ ఎంబి ప్లస్ ఎన్ఏ డివైడెడ్ బై దేంతో డివైడ్ చేస్తాం ఎంప్లస్ ఎన్తో డివైడ్ చేస్తాం అంతే మనం ఏం చేస్తాం ఎం ప్లస్ ఎన్తో డివైడ్ చేస్తాం ఓకేనా అర్థమైందా సో ఇక్కడ కూడా సేమ్ అదే ఎంబి అదేవిధంగా ఎన్ఏ ఇలా మల్టీప్లై చేస్తాం సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది ఆన్సర్ వచ్చేసరికి ట్వంటీ మల్టీప్లైడ్ బై ట్వంటీ క్రాస్గా మల్టీప్లై చేస్తున్నాం ప్లస్ ఫార్టీ ఇంటూ ఫిఫ్టీ ఫార్టీ ఇంటూ ఫిఫ్టీన్ అపాన్ డివిజన్లో ఏముండాలి ట్వంటీ ప్లస్ ఫార్టీ డివిజన్లో ట్వంటీ ప్లస్ ఫార్టీ సో ట్వంటీ ఇంటూ ట్వంటీ ట్వంటీ ఇంటూ ట్వంటీ అంతా ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫోర్ దా సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ ఒక సిక్స్ హండ్రెడ్ థౌజండ్ సో ఈ వాల్యూ ఏమవుతుంది వన్ థౌజండ్ అపాన్ సిక్స్టీ సో జీరోతో జీరో క్యాన్సల్ సో టూతో డివైడ్ చేస్తే ఫిఫ్టీ బై త్రీ సో ఆర్ ఆన్సర్ ఈజ్ ఫిఫ్టీ బై త్రీ సో ఈఎఫ్ యొక్క లెంత్ ఏమవుతుంది ద లెంత్ ఆఫ్ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఫిఫ్టీ అపాన్ త్రీ సో ఇదేంటి మెథడ్ వన్ సో మెథడ్ వన్లో మనం ఏం చేస్తున్నాం క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేసి ఎంఎన్తో డివైడ్ అనేది చేస్తున్నాం అవునా ఎంఎన్తో డివైడ్ చేస్తున్నాం క్లియరా నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ఓకేనా ఇదే క్వశ్చన్ నేను కొంచెం మోడిఫై చేసి కొంచెం ఒక వాల్యూ అనేది చేంజ్ చేసి ఇంకొక మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు ఎలాగా సో ఇదే క్వశ్చన్ చూడండి నేనేం చేస్తానంటే సీడీ యొక్క వాల్యూ అనేది వాల్యూ ఆఫ్ సిడీ అనేది ట్వంటీ కాకుండా ట్వంటీ వన్ తీసుకుంటాను వాల్యూ ఆఫ్ సీడీ నేను ఏం చేస్తాను ఇక్కడ ఫిఫ్ ట్వంటీ కాకుండా ట్వంటీ వన్ తీసుకున్నాను అవునా సో ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఎంతవరకు మనం ఏదైతే నేర్చుకున్నామో ఏంటది రేషియోస్ అనేది అంటే ఇక్కడ ఇక్కడ కూడా చూడండి సేమ్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఈసీ రేషియో ఏదైతే ఉందో అంటే ఇది ఎలా ఉంది టూ రేషియో ఫోర్లో ఉంది ఇది టూ ఇది ఫోర్ బిఎఫ్ టూ పార్ట్స్ ఉంటుంది ఎఫ్డి కూడా ఫోర్ పార్ట్స్ ఉంటుంది సో మర్చిపోద్ది ఇది అవునా సేమ్ అదే కాన్సెప్ట్ ఎందుకో ప్యారల్ లైన్స్ కాబట్టి ఓకేనా ప్యారలర్ లైన్స్ ఎప్పుడు కనిపించినా కూడా ఇలాగే మీరు థింక్ చేయాలి ఓకేనా సో ఇక్కడ మనం ఎలా చేయొచ్చు దీన్ని సో దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే మనం రేషియో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఈఈఎఫ్ సో ఇదంతా టూ రేషియో టూ పార్ట్స్ ఇది వచ్చేసరికి ఫోర్ పార్ట్స్ అవునా ఇదంతా ఫోర్ పార్ట్స్ క్లియర్ టూ రేషియో ఫోర్ లేదా వన్ రేషియో టూ కూడా చెప్పచ్చు మనం ఏంటి వన్ రేషియో టూ వన్ రేషియో టూ సో వన్ రేషియో టూలో ఉంది అవునా పని రేషోట్టు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ నేను ఈఎఫ్ యొక్క లెంత్ కావాలి ఈఎఫ్ యొక్క లెంత్ కావాలి సో ఇక్కడ దీని వెనుక కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఫిఫ్టీన్ లైన్ ఫిఫ్టీన్తో స్టార్ట్ అయింది ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ నెక్స్ట్ మనం ఏం చేస్తాం సిక్స్టీన్ సెంటీమీటర్స్కి ఒక లైన్ వేస్తాం నెక్స్ట్ సెవెంటీన్ సెంటీమీటర్స్కి ఒక లైన్ వేస్తాం నెక్స్ట్ ఎయిటీన్ నెక్స్ట్ నైన్టీన్ ఓకేనా సో అలాగా సో ఫిఫ్టీన్ సెంటీమీటర్స్కి ఒక లైన్ వేసాం ఇక్కడ వచ్చేసరికి సిక్స్టీన్ సెంటీమీటర్స్ సెవెంటీన్ నెక్స్ట్ ఎయిటీన్ నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ ఇలాగా లైన్స్ అనేవి వేసుకుంటూ వెళ్తాం అవునా సో మనం చేయాల్సింది ఏంటంటే ఇందులో ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్గా ఫిఫ్టీన్కి ట్వంటీకి మధ్య డిస్టెన్స్ ఎంత గ్యాప్ ఎంత సో ఫిఫ్టీన్కి ట్వంటీ వన్కి సారీ ఫిఫ్టీన్కి ట్వంటీ వన్కి మధ్య ఉన్న గ్యాప్ ఎంత సార్ ఫిఫ్టీన్కి ట్వంటీ వన్కి మధ్య ఉన్న గ్యాప్ వచ్చేసరికి సిక్స్ సెంటీమీటర్స్ సిక్స్ సెంటీమీటర్స్ అవునా సిక్స్ సెంటీమీటర్స్ సో ఈ సిక్స్ సెంటీమీటర్స్ని మనం ఏం చేయాలంటే వన్ రేషో టూలో డివైడ్ చేయాలి సిక్స్ సెంటీమీటర్స్ అంటే ఫిఫ్టీన్ నుంచి మనం ఏం చెప్పాం ఓకేనా ఈ లెంత్ ఏదైతే ఈ లెంత్ ఉందో అంటే పర్పెండికులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది కూడా ఎలా ఉంటుంది సరే ఈ పర్పెండికులర్ డిస్టెన్స్ కూడా ఎలా ఉంటుంది వన్ రేషో టూలో ఉంటుంది అవునా ఇది కూడా అదే రేషో సో అదే మనం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నామంటే దాన్ని సిక్స్ సెంటీమీటర్స్ ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని వన్ రేషో టూలో డివైడ్ చేస్తున్నాం సో వన్ రేషో టూలో డివైడ్ చేస్తే ఏమవుతుంది వచ్చేసరికి టూ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి ఫోర్ అవునా ఇది టూ ఇది ఫోర్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు ఈ వాల్యూ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి నాకు అంటే ఫిఫ్టీన్ నుంచి నేను కనుక ఈఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫిఫ్టీన్ నుంచి నేను ఈఎఫ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి టూ అనేది యాడ్ చేయాలి ఏం చేయాలి ఈ టూ ప్లస్ ఫిఫ్టీన్ చేయాలి అదే నేను ట్వంటీ వన్ నుంచి వెనక్కి వెళ్ళాలి అంటే ఈఎఫ్ వరకు వెళ్ళాలి అంటే ట్వంటీ వన్ అనేది బిగ్గెస్ట్ లెంత్ ఈఎఫ్ అనేది దానికంటే స్మాలర్ వాల్యూ కాబట్టి నేనేం చేయాలి ఈ ఫోర్ అనేది మైనస్ చేయాలి దేంట్లో మైనస్ చేయాలి ట్వంటీ వన్లో మైనస్ చేయాలి సో ట్వంటీ వన్ మైనస్ ఫోర్ నేనేం చేశాను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో చూసాను రేషియో చూసిన తర్వాత ఈ రెండు వాల్యూస్ మధ్య ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ అనేది నేను టూ రేషియో వన్ రేషియో టూలో డివైడ్ చేశాను ఓకేనా అర్థమైందా ఇలా చేయొచ్చు నెక్స్ట్ అర్థం కాలేదు ఒక క్వశ్చన్ ఇస్తాను చేయండి ఒక క్వశ్చన్ అనేది ఇస్తాను చేయండి ఇలా ఉంది ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇది వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ అవునా ఇది వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసరికి ఫార్టీ క్లియర్ సో ఇలా ఉంది నేను ఏం చేయాలి ఇప్పుడు నేను వచ్చేసరికి ఈఎఫ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి ఈఎఫ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి సో రేషియో కనుక చూస్తే ఫైవ్ త్రీస్ జా ఫిఫ్టీన్ ఫైవ్ సారీ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ సో ఫార్టీ కాకుండా మనం ఏం చేద్దామంటే ఫార్టీ వన్ తీసుకుందాం ఫార్టీ వన్ అవునా ఫార్టీ వన్ తీసుకుందాం సో ఎంత ఫైవ్ ఒక త్రీ ఎయిట్ ఫైవ్ ఒక త్రీ అంతా ఎయిట్ సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంతా ట్వంటీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్కి డిస్టెన్స్ వచ్చేసరికి సిక్స్టీన్ యూనిట్స్ సిక్స్టీన్ యూనిట్స్ సో ఈ సిక్స్టీన్ యూనిట్స్ని నేనేం చేయాలి త్రీ రేషియో ఎయిట్లో డివైడ్ చేయాలి సో ఎయిట్ యూనిట్స్ అనేది సిక్స్టీన్ అయితే త్రీ యూనిట్స్ ఏమవుతుంది సిక్స్ అవుతుంది అంటే ఇక్కడ వచ్చేసరికి సిక్స్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి త్రీ ఫైవ్ త్రీ ధా ఫిఫ్టీన్ వస్తుంది అవునా క్లియర్ కదా సో సారీ ఇక్కడ మనం ఎయిట్ త్రీ టూ జాట్ సిక్స్ ఫైవ్ టూ జాట్ టెన్ టెన్ రావాలి ఇక్కడ సిక్స్టీన్ కాబట్టి టూ ఇంటూ టూ కదా సో నాకు ఈఎఫ్ కావాలంటే నేనేం చేయాలి ఈ సిక్స్ అనేది ట్వంటీ ఫైవ్కి యాడ్ చేయాలి సో ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్ సో ట్వంటీ ఫైవ్ ఒక సిక్స్ అంతా థర్టీ వన్ సో ఈఎఫ్ లెంత్ ఎంత థర్టీ వన్ అర్థమైందా ఓకే క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నుంచి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది డీటెయిల్ నీట్గా వస్తుంది క్లియర్ సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఇన్ ద గివెన్ ఫిగర్ బిలో ఏబీ ఈస్ పాలర్ టు సీడీఈ ప్యాలర్ టు ఈఎఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు థర్టీ సిక్స్ సెంటీమీటర్ సో ఏబి అనేది థర్టీ సిక్స్ అంట ది లెంత్ ఆఫ్ ఏబి ఈస్ థర్టీ సిక్స్ సో ట్రాంగిల్స్లో మనం ఏంటంటే ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం దీని గురించి ట్రాంగిల్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఓకేనా ఈఎఫ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఈఎఫ్ అనేది ఇప్పుడు కింద వచ్చేసింది ఈఎఫ్ అనేది ఫిఫ్టీ అంట నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడు ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ బై నైన్ సిఈ ఏసీ అనేది ఏంటంటే ఫైవ్ బై నైన్ సిఈ సో ఏసీ అనేది ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ బై నైన్ సిఈ అయితే అంటే ఇక్కడ నుంచి నేను సిఇ అనేది లెఫ్ట్ సైడ్ పంపించవచ్చా ఎస్ సార్ సిఈ అనేది నేను లెఫ్ట్ సైడ్ పంపించేస్తే ఏమవుతుంది ఏసీ అపాన్ సిఈ ఏసీ బై సిఈ వచ్చేసరికి ఫైవ్ బై నైన్ అవుతుంది అంటే ఏసీ రేషియో సిఈ ఫైవ్ రేషియో నైన్ అవుతుంది అవునా సో ఇది వచ్చేసరికి ఫైవ్ రేషియో నైన్ అవునా ఫైవ్ రేషియో నైన్ ఇక్కడ చూడండి ఫైవ్ ఒక నైన్ అంతా ఫోర్టీన్ అంటే నేనేం చేయాలి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఓకేనా థర్టీ సిక్స్కి ఫిఫ్టీకి మధ్య గ్యాప్ ఎంత ఫోర్టీన్ ఈ ఫోర్టీన్ గ్యాప్ అనేది నేను ఏం చేయాలి ఫోర్టీన్ పార్ట్స్గా డివైడ్ చేయాలి చాలా సింపుల్ అంటే ఇక్కడ నుంచి నేను సిడీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ నుంచి నేను థర్టీ సిక్స్కి నేను ఏం చేయాలి ఏదర్ నేను థర్టీ సిక్స్కి ఫైవ్ అయినా యాడ్ చేయొచ్చు థర్టీ సిక్స్ ప్లస్ ఫైవ్ ఎంత ఫార్టీ వన్ సో సీడీ వాల్యూ ఎంత వచ్చేసింది ఫార్టీ వన్ లేదా ఫిఫ్టీ నుంచి నైన్ అయినా డిక్రీస్ చేయొచ్చు ఎందుకు నైన్ పార్ట్స్ కాబట్టి ఫిఫ్టీ మైనస్ వన్ ఎంత ఫార్టీ వన్ సో ఆర్ ఆన్సర్ ఈజ్ ఫార్టీ వన్ ఓకేనా ఆన్సర్ ఏమవుతుంది ఫార్టీ వన్ సో దీన్ని మనం వేరే కలర్ రాద్దాం ఆన్సర్ ఏమవుతుంది ఫార్టీ వన్ విచ్ ఈజ్ ఆప్షన్ డి సో కలర్ అవసరం లేదు ఫార్టీ వన్ రాస్తే సరిపోతుంది ఓకేనా ఫార్టీ వన్ సో ఫోర్టీన్ యూనిట్స్ అనేది లేదా ఫోర్టీన్ సెంటీమీటర్స్ అనేది డిస్టెన్స్గా మనం తీసుకోవచ్చు క్లియర్ ఓకేనా నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటే ఏదైతే ఈ ఫిగర్ ఉందో ఇందులో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు అన్నారు ద వాల్యూ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు సీడీ అంటే ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు ఏసీ అనేది సిడీకి ఈక్వల్ అండ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి వీ హ్యావ్ టు ఫైండ్ ద యాంగిల్ బీసీటీ మనం బీసీటీ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను గమనిస్తే ఏసీడీ ట్రాంగిల్లో ట్రాంగిల్ ఏసీడీలో ఏసీ అనేది సిడీకి ఈక్వల్ అయితే ఇది ట్వంటీ డిగ్రీస్ అయితే ఇది కూడా ఏమవుతుంది సార్ ఇది ట్వంటీ అయితే ఇది కూడా ఆబ్వియస్లీ ట్వంటీ డిగ్రీస్ అవుతుంది అవునా అవును నెక్స్ట్ ఏసీడీ యాంగిల్ అంటే ఈ యాంగిల్ ఏమవుతుంది సో ట్రాంగిల్ ఏ సీడ్లో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రాంగిల్ ఈస్ వన్ ఎయిటీ సో వన్ ఎయిటీలో ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫార్టీ వచ్చేసింది కాబట్టి ఇది వచ్చేసరికి వన్ ఫార్టీ అవుతుంది రైట్ అదేవిధంగా ఈ యాంగిల్ కూడా నేను ఫైండ్ అవుట్ చేయొచ్చా చేయవచ్చు ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎందుకు ఫార్టీ ఒక ట్వంటీ ఫైవ్ వన్ ఎయిటీ డిగ్రీస్లో సిక్స్టీ ఫైవ్ వచ్చేసింది ఓకేనా వన్ ఎయిటీలో సిక్స్టీ ఫైవ్ వచ్చేసింది నెక్స్ట్ మిగిలిది ఎంత వన్ వన్ ఫైవ్ అంతే కదా వన్ వన్ ఫైవ్ సో ఈ యాంగిల్ వచ్చేసరికి వన్ వన్ ఫైవ్ నెక్స్ట్ సే ఈ యాంగిల్ వచ్చేసరికి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన యాంగిల్ ఇదే సో ఇది వచ్చేసరికి ఆల్ఫా అందాం ఇది వచ్చేసరికి ఆల్ఫా సో ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు వన్ వన్ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ వన్ ఫార్టీ డిగ్రీస్ ప్లస్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ ఆల్ఫా ఇది మొత్తం కలిపితే దేనికి ఈక్వల్ అవ్వాలి త్రీ సిక్స్టీకి ఈక్వల్ అవ్వాలి ఎంతకి ఈక్వల్ అయ్యి త్రీ సిక్స్టీకి ఈక్వల్ అవ్వాలి సో ఇక్కడ చూడండి మల్టీ యాడ్ చేయండి వన్ వన్ ఫైవ్ ఒక ఇది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఒక వన్ ఫార్టీ టూ నైంటీ అంతే టూ నైంటీ సో ఆల్ఫా అనేది ఏమవుతుంది ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ త్రీ సిక్స్టీ మైనస్ టూ నైంటీ సో త్రీ సిక్స్టీ నుంచి టూ నైంటీ కనుక తీసేస్తే ఎంత వస్తుంది సెవెంటీ డిగ్రీస్ సో ద వాల్యూ ఆఫ్ యాంగిల్ బీసీటీ ఈజ్ ఈక్వల్స్ టు సెవెంటీ డిగ్రీస్ విచ్ ఈస్ ఆప్షన్ సి ఓకేనా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇన్ ద గివెన్ ఫిగర్ ఈబిసి యాంగిల్ ఈబీసీ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫైవ్ ఈబీసీ అంటే ఈ యాంగిల్ ఈ యాంగిల్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ అంట ఓకేనా ఈ యాంగిల్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ నెక్స్ట్ బీఏసీ బీఏసీ అంటే ఈ యాంగిల్ ఓకేనా బీఏసీ అంటే ఈ యాంగిల్ ఇది వచ్చేసరికి థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఓకే థర్టీ ఫైవ్ డిగ్రీస్ నెక్స్ట్ యాంగిల్ ఏఈడి ఏఈడి ఎంత అంటే ఇది సో యాంగిల్ ఏఈడి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఎయిటీ ఇది వచ్చేసరికి ఎయిటీ నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఒక యాంగిల్ కాదు సమ్ ఆఫ్ దిస్ యాంగిల్స్ అంటే ఏబిసి అంటే ఈ యాంగిల్ లెటర్స్ ఏ దిస్ ఇస్ ఆల్ఫా నెక్స్ట్ ఈఏడి ఓకేనా ఈ ఏ సో ఇక్కడ చూడండి ఏబిసి అంటే ఇది మొత్తం ఏబిసి సో ఏబిసి అంటే ఇది కాదు ఇది ఆల్ఫాని ఉంచుదాం సో లెటర్స్ ఏ దిస్ ఇస్ టీటా ఓకేనా ఏబిసి ఇది నెక్స్ట్ ఈఏడి ఇది ఆల్ఫా నెక్స్ట్ ఏడిఈ బీటా అంతే కదా ఇది బీటా సో ఈ మూడు వాల్యూస్ యొక్క సమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అవునా ఈ త్రీ వాల్యూస్ యొక్క సమ్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి క్లియర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇండివిజువల్ యాంగిల్స్ కాదు మనం సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రాంగిల్ ఏఈడి గనక గమనిస్తే ట్రాంగిల్ ఏడి గనక గమనిస్తే ఇందులో మూడు యాంగిల్స్ అనేవి నాకున్నాయి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ వన్ ఎయిటీ ఈ మూడిటి యొక్క సమ్ ఎంత అవ్వాలి వన్ ఎయిటీ అవ్వాలి ఓకేనా ఎందుకు ఇది ఒక ట్రాంగిల్ కాబట్టి సో ఇక్కడ నుంచి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఎయిటీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేనేం రాయొచ్చు ఆల్ఫా ప్లస్ బీటా ఎయిటీ అనేది రైట్ సైడ్ వెళ్తే వన్ ఎయిటీ మైనస్ ఎయిటీ ఈజ్ హండ్రెడ్ సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ హండ్రెడ్ హండ్రెడ్ డిగ్రీస్ అంటే ఈ రెండు యాంగిల్స్ సమ్ ఎంత హండ్రెడ్ డిగ్రీస్ అవునా ఇది వచ్చేసింది నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి ఓన్లీ ఏబీసీ ఏబీసీ అంటే టీటా కావాలి సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి జాగ్రత్తగా గమనించండి సో అది ఇలాగే ఉంది కదా ఇలాగే ఉంది ఓకేనా ఇది సో ఇక్కడ ఏ దిస్ ఈజ్ ఏ దిస్ ఈస్ బి ఇక్కడ నుంచి ఇది ఈ అనుకుందాం సో ఇది ఏదైనా గుర్తొస్తుందా మీకు ఏదైనా గుర్తొస్తుందా ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రాయాంగిల్ ఎక్స్టర్నల్ ఎక్స్టర్ ఈ ఎక్స్టీరియర్ కాదు ఎక్స్టర్నల్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ సో ఎక్స్టర్నల్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇక్కడ నుంచి ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అవునా అంతే కదా ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి మనం చెప్పొచ్చు ఈజీ సో కాన్సెప్ట్ ఇది అవునా ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం అంటే ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా ఏం చేయొచ్చు ఎయిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్టర్నల్ యాంగిల్ ఏంటి ఎయిటీ ఎయిటీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు టీటా ప్లస్ థర్టీ ఫైవ్ టీటా ప్లస్ థర్టీ ఫైవ్ కానీ మనకు కావాల్సింది ఏంటి టీటా మాత్రమే కావాలి సో టీటా అనేది రైట్ సైడ్కి వెళ్తే ఎయిటీ మైనస్ థర్టీ ఫైవ్ సో ఎయిటీలోంచి థర్టీ ఫైవ్ కనుక తీసేస్తే ఎంత ఫార్టీ ఫైవ్ టీటా ఎంత ఫార్టీ ఫైవ్ సో మనకు కావాల్సింది ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ టీటా ఈ మూడు వాల్యూస్ ఒక సమ్ సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ టీటా ఈ మూడిటి ఒక సమ్ అంటే ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఎంత వన్ ఫార్టీ ఫైవ్ అంతేనా సో ఇక్కడ ఇది వచ్చేసరికి ఎయిటీ డిగ్రీస్ కరెక్టే ఇక్కడ మనకేంటంటే వాల్యూస్ అనేవి తప్పుగా ఉన్నాయి ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసరికి హండ్రెడ్ కరెక్టే నెక్స్ట్ ఏబీసీ ఏబిసి ఏబిసి ఏబీసీ అడిగాడు ఇక్కడ ఓకేనా ఇది టీటా అనేది ఫార్టీ ఫైవ్ టీటా ఫార్టీ ఫైవ్ కానీ మనం ఏబిసి మొత్తం యాడ్ చేయాలి అంటే ఇది మొత్తం యాడ్ చేయాలి అవునా సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ టీటా ప్లస్ ట్వంటీ ఫైవ్ అవును కదా ఏబిసి ఏబిసి మొత్తం యాడ్ చేయాలి సో ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసరికి హండ్రెడ్ ప్లస్ టీటా వచ్చేసరికి టీటా వాల్యూ అంతా ఇక్కడ మనకు టీటా వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ వచ్చింది ప్లస్ ట్వంటీ ఫైవ్ సో సిక్స్టీ సెవెంటీ సో ఆన్సర్ ఏమవుతుంది వన్ సెవెంటీ అంతే కదా వన్ సెవెంటీ సో ఇక్కడ ఏబిఈ కాదు ఏబిసి అడిగాడు కాబట్టి ఏబీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్టీ ఫైవ్ ఒక ట్వంటీ ఫైవ్ అవునా సో ఆన్సర్ ఈజ్ దిస్ క్లియర్ అర్థమైందా నా కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది సెషన్ ఈ సెషన్కి లాస్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ ఏం చెప్పాడు ఒక ఫిగర్ ఒక డయాగ్రామ్ అనేది ఇచ్చాడు సో ఈ డయాగ్రామ్లో మనం ఏం చెప్పాలి ఆర్ యాంగిల్స్ ఆర్ షోన్ ఇన్ ద గివెన్ ఫిగర్ వాట్ ఈస్ ద యాంగిల్ వాల్యూ ఆఫ్ అంటే మనం వాల్యూ అనేది చెప్పాలి దీని యొక్క యాంగిల్ ఏ యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ ప్లస్ యాంగిల్ త్రీ ప్లస్ యాంగిల్ ఫోర్ ప్లస్ యాంగిల్ ఫైవ్ అండ్ సో ఆన్ యాంగిల్ ఎయిట్ వరకు మనం దీని యొక్క వాల్యూ చెప్పాలి ఓకేనా సో ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి మనం కనుక గమనిస్తే ఇది ఇది యాంగిల్ వన్ అవునా ఫస్ట్ ఒకే చిన్న ట్రాంగిల్ని తీసుకుందాం ఇది వచ్చేసరికి యాంగిల్ వన్ ఇది వచ్చేసరికి యాంగిల్ టూ నెక్స్ట్ ఈ యాంగిల్ ఏమవుతుంది సార్ ఈ యాంగిల్ వచ్చేసరికి ఈ యాంగిల్ వచ్చేసరికి వన్ ఎయిటీ మైనస్ యాంగిల్ వన్ మైనస్ యాంగిల్ టూ అంతే కదా సో పై మైనస్ వన్ మైనస్ టూ అంతే కదా పై యాంగిల్ వన్ మైనస్ యాంగిల్ టూ సో ఇది అది ఈ ఇది వచ్చేసరికి పై మైనస్ యాంగిల్ వన్ మైనస్ యాంగిల్ టూ అయితే ఇది కూడా ఇది వర్టికలీ ఆపోజిట్ యాంగిల్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది సార్ ఇది కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ యాంగిల్ వన్ మైనస్ యాంగిల్ టూ అంతే కదా ఇదే కదా సో ఇది వన్ ఎయిటీ సో అదేవిధంగా ఇదేమవుతుంది సార్ ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకు వన్ ఎయిటీ మైనస్ యాంగిల్ త్రీ మైనస్ యాంగిల్ ఫోర్ అదేవిధంగా ఇది కూడా వన్ ఎయిటీ మైనస్ యాంగిల్ సెవెన్ యాంగిల్ మైనస్ యాంగిల్ సెవెన్ మైనస్ యాంగిల్ ఎయిట్ ఇది వచ్చేసరికి వన్ ఎయిటీ మైనస్ యాంగిల్ సిక్స్ యాంగిల్ ఫైవ్ అంతే కదా సో టోటల్గా మనం కనుక చూస్తే ఏమేమి వస్తాయి మనకు ఒకసారి రాద్దాం ఒకసారి కనుక మనం రాస్తే ఎంత వస్తుంది వన్ ఎయిటీకి బదులుగా నేను ఏం చేస్తానంటే పై రాస్తాను సో పై మైనస్ యాంగిల్ వన్ మైనస్ యాంగిల్ టూ నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ అన్ని యాడ్ చేస్తాను ఎందుకు యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ వన్ ఎయిటీ మైనస్ యాంగిల్ సెవెన్ మైనస్ యాంగిల్ ఎయిట్ ఇది వచ్చేసరికి వన్ ఎయిటీ మైనస్ యాంగిల్ సిక్స్ మైనస్ యాంగిల్ ఫైవ్ ఇది చూడండి ఇదేంటి ఒక కోఆర్డినేటర్ కదా ఇదేంటి ఒక క్వాడిలేటర్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అ కోఆర్డిలేటర్ దీని యొక్క సమ్ ఎంత అవుతుంది త్రీ సిక్స్టీ అవుతుంది సో దానికోసం ఓకేనా దానికోసం సో కోఆర్డిలేటర్లో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ త్రీ సిక్స్టీ సో పై మైనస్ యాంగిల్ త్రీ మైనస్ యాంగిల్ ఫోర్ ప్లస్ పై మైనస్ యాంగిల్ సిక్స్ మైనస్ యాంగిల్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ప్లస్ ఫైవ్ మైనస్ యాంగిల్ సెవెన్ మైనస్ యాంగిల్ ఎయిట్ ఇదంతా దేనికి ఈక్వల్ అవుతుంది ఇదంతా వచ్చేసరికి త్రీ సిక్స్టీకి ఈక్వల్ అవుతుంది త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీని మనం ఏం చేయొచ్చు టూ పైగా రాయచ్చు సో ఇక్కడ ఒక పై ఇక్కడ ఒక పై క్యాన్సిల్ అయిపోతుంది సో లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యాల్యూస్ అన్నీ రైట్ సైడ్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్నీ రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతాయి ప్లస్ అవుతాయి అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ ప్లస్ యాంగిల్ త్రీ ప్లస్ యాంగిల్ ఫోర్ ప్లస్ యాంగిల్ ఫైవ్ ప్లస్ యాంగిల్ సిక్స్ ప్లస్ యాంగిల్ సెవెన్ ప్లస్ యాంగిల్ ఎయిట్ ఇది మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది లెఫ్ట్ సైడ్ మిగిలేది టూ పైస్ రెండు పైస్ మాత్రమే టూ పై అంటే ఏంటి టూ పై ఈజ్ నథింగ్ బట్ త్రీ సిక్స్టీ టూ ఇంటూ వన్ ఎయిటీ విచ్ ఇస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ సో ఆర్ ఆన్సర్ ఫర్ ద ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అర్థమైందా క్లియరా సో ఇక్కడతో మనం ఏదైతే కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్స్ యొక్క అప్లికేషన్ కూడా మనం నేర్చుకున్నాం సో ఇక్కడతో మన ఏదైతే బేసిక్స్ ఉన్నాయో దేని యొక్క లైన్స్ యాంగిల్స్ యొక్క బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వీడియో నుంచి మనం ఏంటంటే ట్రయాంగిల్స్ అనేది స్టార్ట్ అనేది చేద్దాం ఓకేనా సో నెక్స్ట్ వీడియో అనేది మనకు నెక్స్ట్ వీడియో నుంచి ఏంటంటే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి క్లియర్ సో ఐ హోప్ దట్ మీకు ఏంటంటే ఏదైతే నేను ఇందులో కాన్సెప్ట్స్ అనేవి చెప్తున్నాను బాగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈ ఏదైతే వీడియో సిరీస్ ఉందో దాని యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడి నుంచి మీరు ప్లేలిస్ట్ అనేది ఈ వీడియోస్ అనేది చూడవచ్చు ఓకేనా యాక్సెస్ కూడా చేయొచ్చు క్లియర్ So, thank you very much for watching this video and have a great day ahead. Session dismissed.